అరవై సామెతలతో ఓ అందమైన కథ మీకోసమే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటూ గొణుగుతూ అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన భర్త కాంతారావుకి కాఫీ తెచ్చి ఇచ్చింది సుమతి ఏంటోయ్ నీలో నువ్వే గొనుక్కుంటున్నావు ఏంటో అర్థమయ్యేటట్లు చెప్పొచ్చు కదా అన్నారాయన ఏం చెప్పమంటారు చిలక్క చెప్పినట్టు చెప్పాను మీకు విన్నారా మీ అక్క నోట్లో నువ్వు దాగదు అని నా మాట వినకుండా ఆవిడ చెవిలో ఊదారు ఆవిడ సంగతి తెలిసిందేగా తిరిగే కాలు తిట్టేనోరు ఊరుకోదని మన అమ్మాయికి కుజుదోషం ఉందని ఆవిడ ఊరంతా టామ్ టాం చేస్తుంది ఒకరిననుకుని ఏమి లాభం మన బంగారం గాని ఇక దీనికి పెళ్ళయినట్టే అంది సుమతి అవునా మా అక్క అలా చెప్పదే ఎవరికి అనుమానం పెనుభూతం అనవసరంగా అపార్థం చేసుకోకు నీ పుట్టింటి వాళ్ళు ఏమైనా చెబుతున్నారేమో కనుక్కో జాతకం రాయించింది మీ తమ్ముడేగా అన్నాడు కాంతారావు ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్టు ప్రతిదానికి మా అన్నదమ్ముల్ని ఆడిపోసుకోవడమే మీరు ఆడలేనమ్మ మధ్యల గోలలాగా అయినా మా తమ్ముడేం చేశాడు మీ అక్కయ్యలాగా ఎవరికీ చాటింపు వేసే రకం కాదు అంది సుమతి ముంజేతి కంకడానికి అర్థమయ్యేలా అయినా ఇప్పుడు ఆ గోల ఆపి అసలు సంగతికి రా నీ బాధ మా అక్క అందరికీ చెబుతుందనా అమ్మాయి పెళ్ళి కావడం లేదనా చెవిలో జోరేగిలాగ నశపెట్టకుండా ఏదో చెప్పు ముందు అన్నాడు కాంతారావు ఇంకేముంది చెప్పడానికి మీకు ఎప్పుడూ కడుపే కైలాసం ఇల్లే వైకుంఠం నా మాట ఎప్పుడైనా పట్టించుకున్నారు గనకనా అమ్మాయికో మంచి సంబంధం వాకుపు చేద్దామని కాని అల్లుడి కాళ్ళు కడికి కన్యాదానం చేద్దామని గాని ఆలోచనే లేదు అంది సుమతి నిష్ఠూరంగా ఓసి పిచ్చిదానా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదే ఆ గడిగి రాలేదింకా మన పిల్లకి అన్నాడు తాపిగా అబ్బబ్బా మీకు చెప్పి చెప్పి నా తలప్రాణం తోక్కొస్తోంది చెవిని ఇల్లు కట్టుకుని పోరినా వినిపించుకోరు మీ పెదనాన్న కొడుకు చూడండి ఎంచక్క రెండేళ్లలో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి గుండెల మీద కుంపట దించేసుకున్నారు కాస్త ఆయన ఎరుకలో ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయేమో అడగండి అంది సుమతి వాడిన వాడు ఉపకారం అంటే ఊళ్ళోంచి పారిపోయే రకం వాడి నుంచి నేను సహాయం ఆశించడం ఇసుకలో నూనె పిండినంతే అయిన వాళ్ళ కాకులు కాని వాళ్ళకి కంచాలు పెట్టే తరహా వాడిని చచ్చిన అడగను అన్నాడు కాంతరం అయ్యో అలా అనుకుంటే ఎలాగండి వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు ఆయన ముందు మనం ఎంత వారం అయినా మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మీరు ఒకసారి ఫోన్ చేయండి ఆ తర్వాత అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టుకుందాంలేండి అంది సుమతి వాడి గురించి అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెప్పినా నీకు అర్థం కావటం లేదు సరేలే తుమ్మితే ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నీ తృప్తి కోసం వాడిని అడుగుతాను ఆ ఫోన్ ఇటు తీసుకురా హలో అన్నయ్య నేనురా కాంతారావుని ఎలా ఉన్నావు అమ్మాయిల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయా కులాసాగ ఉన్నారు కదా ఏం లేదురా ఈ ఏడు మా అమ్మాయి శ్రీవల్లికి మేము సంబంధాలు చూడటం మొదలు పెట్టాం నీ ఎరుకలో ఏమైనా మంచి సంబంధాలు ఉంటే చెప్పమని మీ మరదలు అడగమంటే అందుకని ఫోన్ చేస్తున్నాను నీకు మేనర్కమా లేదన్నయ్య నీకు ఉంది పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అయినా వాడిని గారాపంతో చెడగొట్టింది అక్క మొక్కయ్య వంగనిది మానయ్య వంగుతుందా వాడికి ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు స్థిరపడలేదు ఓ పక్క అక్కయ్య అంటూనే ఉందలే సంబంధం కలుపుకోరా అంటూ మా ఇద్దరికీ సుతరాము ఇష్టం లేదు అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు వద్దు అని చెప్పేసేలే అక్కకి ఏదైనా సాంప్రదాయ కుటుంబం మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లవాడు ఎవరైనా ఉంటే చెప్పు నా స్థితిగతులు నీకెరికే కదా అవును జాతకంలో కొంచెం కుజదోషం ఉందట ఏదైనా సాంప్రదాయ కుటుంబం మంచి ఉద్యోగం చేసుకుంటున్న పిల్లవాడు ఎవరైనా ఉంటే చెప్పు నా స్థితిగతులు నీకెరికేగా అవును జాతకంలో కొంచెం కుజుదోషం ఉందట ఏవో పరిహార పూజలు చేయించింది మీ మనదలు అక్క చెప్పిందా అన్నాడు కాంతారావు ఆ ఫోన్లో ఆ అన్నగారి మాటలు అన్నీ విని విసురుగా ఫోను పెట్టేశాడు కాంతారావు ఏంటండి ఏమన్నారు మీ అన్నయ్య అంది సుమతి నీ మాట విని వాడికి ఫోన్ చేశాను చూడు నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి మంచోడు మంచోడు అంటే చంకనెక్కి కూర్చున్నాడట ఇలాంటి వాడే కళ్ళు నెత్తికెక్కాయి వాడికి కడుపు నిండిన బేరాలు కడుపు నిండిన మాటలు వాడివి ఏమన్నాడు తెలుసా ఏంటో ఆడపిల్ల పేలు చేయడం అంటే ఆషామాషి అనుకుంటున్నావా నాకంటే ఏదో అదృష్టం పుచ్చి మంచి సంబంధాలు వచ్చాయి అందరికీ అలా రావురా ఎవరైనా పెళ్ళిళ్ళు పేరైన పట్టుకుని గంతకు తగిన బొంతని వెతుక్కోమని ఉచిత సలహా పాడేశాడు వాడు ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడుగుండంత సుఖం లేదు అనవసరంగా వీడికి ఫోన్ చేసి మాటలు అనిపించుకున్నాను చూడు అన్నాడు కాంతారావు కోపంగా అయ్యో అంత మాట అన్నారా అయినా జవహకో రుచి పుర్రుకో బుద్ధి పోన్లేండి ఆయన బుద్ధి బయటపడింది తాడింతేవాడొకడుంటే తలంతేవాడు ఒకడుంటాడు అంటారు ఉంగరాలు చెత్తో ముట్టేవాడు చెబితేనే మాట వింటారు కొందరు మీరేం బాధపడకండి మనసుంటే మార్గం ఉంటుంది ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు చెప్పడం మర్చిపోయా నా చిన్నప్పటి స్నేహితురాలు పార్వతి నిన్న గుళ్ళో కనపడింది తనకు తెలిసిన మంచి సంబంధాలు ఉన్నాయట ఈరోజు ఇంటికి వచ్చి చెప్తానంది చూద్దాం తనేం చెబుతుందో విత్తం కొద్దీ వైభోగం పైగా మన దురదృష్టం గోరు చుట్టు మీద రోకల పోటులాగా పిల్లకి కుజుదోషం ఒకటి అది కప్పిట్టి పెళ్లి చేయలేం కదా అంది సుమతి మర్నాడు కాంతారావు ఆఫీస్ నుంచి రాగానే ఆనందంతో ఎదురు వెళ్ళింది సుమతి ఏంటోయ్ గాజులు కలకల గుమ్మంలో ఎదురయ్యింది కొంపతీసి ఉదయం నేను నక్కన తొక్కి వెళ్ళినట్టున్నాను అన్నాడు చమత్కారంగా పొండి మీకెప్పుడు వేళాకోళమే ముందులా కూర్చుని కాఫీ తాగుతూ నేను చెప్పే విషయం సావధానంగా వినండి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకండే అంది ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అనుకుంది సుమతి బుద్ధిగా చేతులు కట్టుకుని ఆ ఇప్పుడు చెప్పు అన్నాడు కాంతారావు నిన్న నా స్నేహితురాలు పార్వతి గురించి చెప్పాను కదా మధ్యాహ్నం తను వాళ్ళ ఆయనను తీసుకుని మన ఇంటికి వచ్చింది ఆయన బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారట పెద్దది ఆడపిల్లకి పెళ్లి చేసి కాపురానికి పంపించారట తర్వాత అబ్బాయి వేణుగోపాల్ ఎంబీఏ చేసి ఏదో పెద్ద కంపెనీలో చేస్తున్నాడట లక్ష పైగా జీతం వస్తుందట గుళ్ళో నాతో పాటు మన వల్లిని చూశారు కదా పిల్ల చక్కగా చిదిమి దీపం పెట్టుకునేలా ఉంది అనిపించిందట వాళ్ల వేణుకు చేసుకుంటామని అడిగారు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది అన్న చందాన పిల్ల జాతకంలో కుజుదోషం గురించి కూడా చెప్పాను వాళ్లకి అలాంటి పట్టింపులేవీ లేవని అసలు జాతకాల గురించి ఆలోచించమని పైగా పెట్టుపోతలు కూడా ఏమీ ఆశించవని చెప్పారు నాకైతే వెతకబోయిన తీగ కాళికి చుట్టుకున్నట్లు అనిపించింది ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగామేమో మనం ఇదిగో అబ్బాయి ఫోటో ఇచ్చి వెళ్లారు చూడండి దొరబాబులో ఉన్నాడు మన శ్రీవల్లి పక్కన చూడముచ్చటగా ఉంటాడనిపించింది ఇంతకంటే గొప్ప సంబంధం మనం తేలేం ఆలోచించండి అంది సుమతి సంబరంగా నువ్వు చెప్పింది నిజమే సుమతి పిల్లాడు చాలా బాగున్నాడు కుటుంబమా మంచి సాంప్రదాయ కుటుంబం అని చెప్తున్నావు పైగా వాళ్ళకి ఈ జాతకాల పట్టింపు లేకపోవడం నిజంగా మన అదృష్టం సరే మరి రేపు వెళ్ళి మంచి చెడు మాట్లాడవద్దాం అన్నాడు రేపటి రేపటిదాకా ఎందుకండి శుభస్య శీఘ్రం తలుచుకున్నప్పుడే తాత ప్రయాణం అన్నట్టుగా ఇప్పుడే బయలుదేరదాం మనం వస్తున్నట్లు పార్వతికి ఫోన్ చేస్తాను మీనమేషాలు లెక్కపెడుతూ పెడుతూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త అయిపోతుంది లేవండి లేవండి అంది సుమతి లేడికి లేచిందే పరుగు మా లేడీగారు హుషారుగా ఉన్నారు ఉండు పనిలో పని మా పెదనాన్న కొడుక్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి గంతకి తగిన బొంత అన్నాడుగా ఇప్పుడు నేను చెప్పే ఈ సంబంధం వాడికి కుక్క కాటుకు చెప్పుదబ్బ అనిపించాలి ఇనుము విరిగినా అతకవచ్చుగాని మనస్సు విరిగితే అతకలేం అంతలా నా మనసును బాధపెట్టాడువాడు అన్నాడు పోన్లేండి ఊరందరిది ఓదారి ఉలిపిరికట్టిదోదారి వదిలేయండి ఆయన్ని కింద తనకింద నలుపురుగదట మనకెందుకింక ఆయన సంగతి ముందు బయలుదేరదాం పదండి అంటూ భర్తని తొందరపెట్టింది సుమతి వెళ్లే దారిలో యావండి చెప్పటం మర్చిపోయా ఇందాక పార్వతి ఆయన వచ్చినప్పుడు మీ అక్కయ్య గారు వచ్చారు విషయమంతా తెలుసుకున్నారు వాళ్ళు వెళ్ళాక తన కొడుక్కి శ్రీవలిని ఇవ్వడం లేదని ఉక్రోషంతో మాటలు అన్నారు ఏ రాయి అయితే నేను కొట్టుకోవడానికి ఆ జాతకాల పట్టింపులు నాకు లేవు అన్నాను అయినా నా మాటకు విలువీయకుండా పరాయ సంబంధాలకు పోతున్నారు కొండ నాలక్కి మందేస్తే ఉన్న నాలికి పోతుంది అంటూ శాపనార్థాలు పెట్టింది ఆవిడ శుభం పలకరా పెళ్ళికొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నట్టుగా ఈవిడ అపశకన మాటలేంటి అని నాకు బాధిసింది పోన్లేవే మా అక్క సంగతి తెలుసుగా నువ్వు ఎందుకు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకుంటావు పట్టించుకోకు గుడ్డగుర్రానికి పళ్ళు దొంగడం తప్ప దానికి వేరే పని పాట లేదు పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు అది అలా వాగుతూనే ఉంటుంది వదలి తన మాటలు ఎప్పుడు ఉండేవే అంటూ భార్యని ఓదార్చాడు పెళ్లి చూపులైపోవడం పెళ్లి మాటలు మాట్లాడుకోవడం ఆకాశమోత పందిట్లో భూదేవంత అరుగు మీద కాంతారావు సుమతీ దంపతులు పెళ్లికొడుక్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అయిపోయి అమ్మాయిని అత్తారింటికి సాగనంపారట పై పైపంచితో చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అందరి కాళ్ళు మొక్కిన అత్తవారింటికి పోక తప్పదు కదా అంటూ అనుకున్నాడు ఆ ఆడపిల్ల తండ్రి ఈ జాతకాలు కుదరడం లేదనే వంకో ఈ కుజదోషం కారణంగానో చాలామంది ఆడపిల్లలకి సరైన సమయంలో వివాహం కాకపోవడమో అసలు వివాహాలే కాకపోవడమో జరుగుతుంది విజ్ఞానం ఇంతలా వెల్లివిరిసి ప్రపంచం ఆధునికంగా ముందుకు సాగిపోతుంటే ఇంకా ఈ మూఢనమ్మకాలేంటి ఆడపిల్లల జీవితాలకి ఈ జాతకాలు ఒక అడ్డుగోడ కాకూడదు చదువుకున్న వారిలోనే ఈ జాడ్యం ఎక్కువగా ఉంది అందరికీ మా శ్రీవల్లి చేయందుకున్న వేణుమాధవ్ ఒక ఆదర్శం కావాలి అనుకున్నాడు కాంతారావు ఇంతలో ఫోన్ మోగింది ఈ పెళ్ళికి పిలవలేదుగా అందుకే ఈ సంగతి తెలియక పెదనాన్న కొడుకు ఒరే కాంతారావు మీ అమ్మాయికి ఏదైనా నా సంబంధం ఉంటే చెప్పమన్నావు కదా ఇక్కడ ఈ సేవలో పనిచేస్తూ ఉంటాడు నెలకు పదివేలు జీతం అతనికి కుజుదోషం ఉందట సరిపోతుంది ఇద్దరికీ వాళ్ళ నెంబర్ ఇస్తాను ఓసారి మాట్లాడు చూడు సంబంధం కుదుర్చుకో నా పేరు చెబితే కట్నంలో కాస్త తగ్గిస్తారులే అన్నాడు ఆ అన్నయ్య దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగాయట అర్థమైందనుకుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఇన్ని సామెతలతో చక్కని సన్నివేశం రక్తి కట్టించిన అజ్ఞాత రచయితకు అనేక అభినందనలు తెలుపుతూ ఈ ఆనందాన్ని మీరు పది మందితో పంచుకోవాలని కోరుతున్నాం